హాయ్ గైస్, నా పేరు నితిన్ అండ్ ఇవాళ వీడియోలో నేను మీకు అమెజాన్ నుంచి మనీ ఎలా ఉంచాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ రెండు వీడియోస్ చేశాను, ఒక దాంట్లోనేమో నేను నా పేమెంట్ చూపించాను, ఎలా ఎర్న్ చేయాలో చూపించాను, ఇంకో దాంట్లో కొన్ని డౌట్స్ క్లియర్ చేశాను. కానీ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇంకా, సో చాలా న్యూ ఫాలోవర్స్ కూడా యాడ్ అయ్యారు. ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే అమెజాన్లో మీకు వచ్చే ప్రతి డౌట్ని క్లియర్ చేస్తాను. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉండొచ్చు, సో మీరు వెంటనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇరేట్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఫ్యూచర్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్లో ఉంచి ఎలా మనీ ఎర్న్ చేయాలో చూపిస్తాను. అమెజాన్ మీద ఎర్నింగ్స్ ఇదే లాస్ట్ వీడియో, సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను పెట్టే టార్గెట్ ఏంటంటే 200 లైక్స్ రావాలి. అండ్ లాస్ట్ వీడియోకి నేను 100 అడిగితే 200 ఇచ్చారు, థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ వీడియోకి మాత్రం 200 లైక్స్ ఎలాగన్నా ఇవ్వండి. అండ్ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అమెజాన్లో వెబ్సైట్ లేకుండా ఎలా క్రియేట్ చేయాలి, మనీ ఎలా వస్తాయో అడిగారు చాలామంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నిజంగా డబ్బులు వస్తాయా రావా. గైస్ నేను ప్రూఫ్తో సహా చూపించాను ఒక వీడియోలో, మీరు ఆ వీడియోని కావాలంటే డిస్క్రిప్షన్లో చూడొచ్చు, లేదా యూట్యూబ్ వీడియో కార్డ్స్లో ఉంటుందో అక్కడ నుండి కూడా చూడొచ్చు. లేకపోతే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత లాస్ట్లో ఎండ్ కార్డులో ఉంటుందో అక్కడ కూడా చూడొచ్చు కావాలంటే. సో ఇప్పుడు డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే అమెజాన్ పేజ్ ఆల్రెడీ మీరు ఇక్కడ ఉంది కదా, అమెజాన్ అఫిలియేట్ పేజ్ ఇక్కడ చూడొచ్చు. మీరు ఏం చేయాలంటే ఒకవేళ న్యూ మెంబర్ అయితే జాయిన్ నౌ ఫర్ ఫ్రీ అని లాగిన్ అవ్వండి, దాని మీద టైప్ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఐడియా ఉంటే లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు జాయిన్ నౌ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేశాను నేను. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పే నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ఇచ్చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ మీ అడ్రస్ ఇచ్చేయండి, ఏదో ఒక ర్యాండమ్ అడ్రస్ ఇచ్చేయచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, నేను నా అడ్రస్ని కవర్ చేస్తాను. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు హూ ఈజ్ ద మెయిన్ కాంటాక్ట్ ఫర్ దిస్ అకౌంట్ అంటే, ఒకవేళ మీరు కనుక ఎట్లా తెలుసుకున్నారో అని అడుగుతుంది. మీరు ఇక్కడ ఏదో ఒకటి పే చేయొచ్చు, లే ఆర్ మీరు ఏం చేయొచ్చు అంటే సమ్వన్ ఎల్స్ అని దాని మీద క్లిక్ చేసేసి మీరు కాంటాక్ట్ నేమ్ ఇవ్వచ్చు, లేకపోతే పే నేమ్ లిస్టెడ్ అబోవ్ దాని మీద టైప్ చేసి వదిలేయండి. దాని తర్వాత ఇక్కడ యుఎస్ ట్యాక్స్ పర్పసెస్ అని అన్నది, ఒకవేళ మీరు యుఎస్లో ఉండే వాళ్ళు అయితే ఎస్ అని నొక్కండి, లేకపోతే నో అని నొక్కండి. నో అన్న దాని మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ నొక్కేయండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత మీకు వెబ్సైట్ ఉందా లేదా అని అడుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. సో మీరు ఇక్కడ యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మై ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఛానల్ ఉన్నా లేకపోయినా ఇక్కడ ఒక లింక్ ఒకటి వస్తుంది, ఆ లింక్ని కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి యాడ్ అని నొక్కండి, అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ అని నొక్కండి. ఇంకా వెబ్సైట్ అవడగదు, ఓన్లీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చేసాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి అంటే మీరు ఎటువంటి నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు. సో నేనేమిస్తానంటే సాయి నితిన్ 1 2 3 అని ఇస్తాను. అండ్ యువర్ మొబైల్ యాప్ లిస్ట్ అంటే వదిలేయండి. ఇక్కడ వాట్ ఆర్ యువర్ మొబైల్ వెబ్సైట్స్ అండ్ మొబైల్ యాప్స్ అంటే మీ యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చేయచ్చు కావాలంటే, మీరు ఇక్కడ అదే పేస్ట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ బెస్ట్ డిస్క్రైబ్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్ అని అన్నది కదా. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ప్రైమరీ టాపిక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి, అంటే మీరు ఎటువంటి వస్తువులు అమ్మాలనుకుంటున్నారు అని. ఏది సెలెక్ట్ చేసుకున్నా ఎటువంటి వస్తువు అమ్మాలనుకున్నా మీకు మనీ పడతాయి, సో అదర్ అని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్గా ఒక ఉండాలి, ఇక్కడ కూడా ఆధార్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత అన్నిటినీ టిక్ చేసేసుకోండి ఇక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ ఏం చేయాలంటే మీరు వాట్ టైప్ ఆర్ ద వెబ్సైట్ ఆర్ ద మొబైల్ యాప్స్ యూ హ్యావ్ అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు అదర్ అని నొక్కండి. నెక్స్ట్ దాంట్లో ఏంటంటే అదర్ అని పెట్టేయండి. మీరు ఇక్కడ కావాలంటే హౌ ట్రాఫిక్ అంటే మీకు ట్రాఫిక్ ఎక్కడ నుంచి పీపుల్ చూస్తున్నారు మీ వీడియోని అంటే పెయిడ్ సెర్చ్ అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఈమెయిల్ అని పెట్టుకోవచ్చు, సోషల్ నెట్వర్క్స్ అని పెట్టండి ఇది. దాని తర్వాత ఎస్ఈఓ అని పెట్టుకోవచ్చు అండ్ బ్లాగ్స్ పెట్టుకోవచ్చు, మీకు ఒకవేళ వెబ్సైట్ ఉన్నా కానీ ఫామ్ ఉంటే ఫామ్స్లో పెట్టుకోవచ్చు, అడ్వర్టైజ్ చేసే వాళ్ళు అయితే అడ్వర్టైజింగ్ అని పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత హౌ డూ యూ యూటిలైజ్ యువర్ వెబ్సైట్ అండ్ యాప్స్ అంటే మీరు ఏం చేయాలంటే
థర్డ్ పార్టీ అఫిలియేట్ నెట్వర్క్ కానీ ఏదో ఒకటి పెట్టచ్చు. ఇది ఆన్సర్ అనేది పెద్ద ఏ ప్రాబ్లం ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే ఈ కామర్స్ అండ్ ఆన్లైన్ రీటైల్ అని పెట్టుకోవచ్చు. సెకండరీ ఆప్షన్గా అదర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని పెట్టుకోవచ్చు. హౌ డూ యూ బుల్ లింక్స్ అంటే అదర్ అని పెట్టండి. అండ్ దాని తర్వాత మీకు డైలీ ఎంతమంది విజిటర్స్ ఉంటారు మీ వెబ్సైట్కి అని అడిగింది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 5,000 లేకపోతే 50,000 ఏదో ఒకటి ఇచ్చేయచ్చు. వాట్ ఈజ్ యువర్ ప్రైమరీ రీజన్ ఫర్ జాయినింగ్ అంటే టు మానిటైజ్ మై సైట్ అని చెప్పి పెట్టేయండి. అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే ఆన్లైన్ సెర్చ్ అని పెట్టేసి ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా ఈ కోడ్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేయండి యూ హ్యావ్ టు అగ్రీ అన్న దాని మీద అండ్ ఫినిష్ అని నొక్కండి. నొక్కితే ఏమవుతుందంటే మీకు అప్లై చేశారు మీరు అని చెప్పేసి వస్తుంది. మీరు కావాలంటే ఎంటర్ యువర్ ట్యాక్స్ ఆర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. మీరు నవ్వని అంటే మీ పేమెంట్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. సో నవ్వని నొక్కండి. లేకపోతే మీరు అవసరం లేదనుకుంటే తర్వాత ఇచ్చుకోవచ్చు. అండ్ మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్నారు, ఇప్పుడు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత నేను మీకు లింక్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని నొక్కిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ప్రోడక్ట్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో నేను ఐఫోన్ అని సెర్చ్ చేస్తాను. ఐఫోన్ అని సెర్చ్ చేశాను అండ్ అమెజాన్లో ఐఫోన్ అని నేమ్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. మీరు చూడొచ్చు ఐఫోన్ 5S ఉంది, 7 ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గెట్ లింక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టెక్స్ట్ అండ్ ఇమేజ్ అని ఉంది. మీకు ఒకవేళ వెబ్సైట్ ఉంటే ఈ డే ఇది ఉంది కదా ఇక్కడ హైలైట్ HTML అని అది ఇక్కడ ఉన్న కోడ్ అంతా కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మీకు లింక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తే చిన్నగా ఉంటుందో చూపిస్తాను నేను. కొంచెం స్క్రోల్ చేయండి. మీరు దీన్ని చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉంది కదా HTTP అని. ఇక్కడ ఆ HTTP నుంచి కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మీ నేమ్ కనిపిస్తుంది. ఇదిగోండి చూపిస్తాను నేను ఇక్కడ ఇక్కడ మీ యూజర్ నేమ్ కనిపిస్తుంది. అంటే మీరు నేను ఇక్కడ ఇందాక అఫిలియేట్ ఐడి నేమ్ Sainithin123 అని ఇచ్చాను కదా, దాని తర్వాత ఎక్కడైతే ఇన్వర్టర్ డ్రామాస్ క్లోజ్ అయినాయో అక్కడ వరకు కాపీ చేయండి. సెలెక్ట్ చేసి కాపీ చేయండి. అండ్ ఆ లింక్ని మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్లో పేస్ట్ చేసి చెక్ చేసుకోండి ఒకసారి వర్క్ అవుతుందా లేదా నా లింక్. ఇదిగోండి మీరు చూడొచ్చు ఈ లింక్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లింక్ని మీ చుట్టాలకు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు ఒకవేళ పెద్ద ఫేస్బుక్ పేజ్ ఉంటే ఆ ఫేస్బుక్ పేజ్లో పేస్ట్ చేయండి. అప్పుడు ఎవరైతే ఈ లింక్లోకి వెళ్ళి కొంటారో ఆ ప్రోడక్ట్కి 10% కానీ 4% కానీ పే చేస్తారు. సో కొంతమంది అడిగారు ఎంత పర్సెంట్ మనీ పే చేస్తారు అని కూడా అడిగారు. సో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ. ఇదిగోండి అకౌంట్ సెట్టింగ్స్ అని ఉందా, అది కాకుండా పేమెంట్ హిస్టరీ అని దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏంటిది. మీరు ఇక్కడ పేమెంట్ ఇన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తే మీకు ఒకవేళ 1,000 rupees రాగానే ఇది అమెజాన్ అఫిలియేట్లో మీరు ఎర్న్ చేయగానే మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతాయి. ఎవ్రీ మంత్ ఫస్ట్న మీకు పడిపోతాయి డైరెక్ట్. సాలరీలో ఎలా పే చేస్తారో అలానే పే చేస్తారు. దాని తర్వాత అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకు చాలా డౌట్స్ ఉంటాయి. ఎలా పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో, ఎలా మీకు చేంజ్ పేమెంట్ ఎవ్రీ మంత్ చేంజ్ అవుతుంది కొన్ని ప్రోడక్ట్స్ మీద. కొన్నిసార్లు డ్రెస్సింగ్ మీద 20% ఉంటుంది, ఫోన్స్ మీద 10% ఉంటుంది, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు ఏమో తక్కువ ఉంటుంది. ఆ మెథడ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాడు. అండ్ మేనేజ్ యువర్ ట్రాకింగ్ ఐడి అనే దాని మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు కదా. మీరు కావాలంటే ఇక్కడ ట్రాక్ అని నొక్కితే మీ అమెజాన్లో ఎక్కడెక్కడైతే ఈ కోడ్ రన్ అవుతుందో ఆ లొకేషన్స్ అన్నీ ఇక్కడ పడిపోతాయి అన్నమాట. అంటే ఎంతమంది క్లిక్ చేశారు, ఎంత మనీ ఎర్న్ చేశారు క్లిక్ చేయడం వల్ల, అండ్ ఎంతమంది కొని ఎర్న్ చేశారో మీకు చూపిస్తుంది ఈ ఏరియాలో. దాని తర్వాత ఏంటంటే రిపోర్ట్స్ అన్న దాని మీద క్లిక్ చేస్తే మీరు ఎంత ఎర్న్ చేశారు, మంత్కి ఎంత ఎర్న్ చేశారు, సో దాంట్లో ట్యాక్స్ ఎంత పోయింది, మీ సమ్మరీ అంతా చూపిస్తుంది అన్నమాట. మీకు అంటే ఎవ్రీడే ఎర్నింగ్స్ ఎంత, ఇదిగోండి క్లిక్స్కి ఎర్నింగ్స్ ఎన్ని వచ్చినాయి, ఆర్డర్స్ కింద వచ్చినాయి, షిప్ అయిన వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, కొన్నిసార్లు ఎలా పే చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్కి కూడా మనీ పే చేస్తారు. సో ఈ ఎర్నింగ్ అనేది చాలా లీగల్ అండ్ 100% వర్కింగ్ గైస్. ఇది కొంతమంది నన్ను అడిగారు ఏంటిది వర్క్ చేస్తుందా లేకపోతే ఫేక్ వీడియో అని అని. ఇది ఫేక్ వీడియో అయితే కానే కాదు. మీరు ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు గ్రేట్ ఇండియన్ సేల్ అని ఉంది 2021-22 అనమాట ఇది జనవరిలో.
మీరు కనుక ఈ వీడియోని లేట్గా చూస్తున్నట్టయితే ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా వర్క్ అవుద్ది. మీరేం చేస్తారంటే బిల్ లింక్స్ నో అని మీ ఇక్కడ నొక్కితే మీకు కొన్ని లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ కాపీ చేసి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి ఇస్తే అందులో ఉంచుకుంటే మీకు 10% ఇస్తారు. ప్రోడక్ట్ మీద 10% అంటే ఇప్పుడు 50,000 ప్రోడక్ట్ మీద 10% అంటే 5,000 రూపీస్ వస్తాయి. ఇంట్లో కూర్చొని 10 మినిట్స్ వర్క్ చేయడం వల్ల 5,000 అంటే చాలా ఈజీ ఇన్కమ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ఫీడ్బ్యాక్ లాగా వర్క్ అవుతుంది అనమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇప్పుడే లైక్ చేయండి. అండ్ దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసిన వరకే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే ఆ రెడ్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ ఈ వీడియోని ఫేస్బుక్లో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, ఎట్లా అంటే ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళు, మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి నేను టార్గెట్గా 200 లైక్స్ ఇస్తున్నాను. లాస్ట్ వీడియోకి నేను 100 లైక్స్ అడిగితే 200 లైక్స్ వచ్చినాయి. సో ఈ వీడియోకి కూడా నేను 200 లైక్స్ ఇస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.